సైకో పోవాలి. గూడూరు యూత్ దెబ్బకి జంక్షన్ జామ్ అయిపోయింది. రాజులు ఏలిన నేల గూడూరు. ఇవగల మొదలైన రోజు అడ్డుపడతానన్నారు. 150 రోజులు పాదయాత్ర చేశా, అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. అయినా 1500 కిలోమీటర్లు నేను నడిచా. నా గొంతు నొక్కేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తే ఈ రోజు రాష్ట్రం అంతా యువగలమే ఇంపడుతుంది. తాడేపల్లి కొంపలో చాలా టీవీలు పగిలినాయంట. లండన్ నుంచి వచ్చిన మందులు సైకోకి పనిచేయట్లేదంట. బాగా భయపడుతున్నాడు, ఫుల్ గా టెన్షన్ లో ఉన్నాడు. అందుకే కోడి కత్తి బ్యాచ్ ని నా పైన దాడి చేసేదానికి పంపించాడు. పాపం వాళ్ళు వచ్చి కోడిగుడ్డు ఇసిరితే మన పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు. బాములకే భయపడిన కుటుంబం అంది. వీలేసే కోడి కత్తి బ్యాచ్ కి మనం భయపడతామా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఆపితే భయపడే బ్యాచ్ కాదు ఇది. ఆపితే ఇంటికెళ్లే బ్యాచ్ కాదు ఇది. మీలోకే జగన్కే భయం పరిచయం చేసే బాధ్యత తీసుకుంటాడు. ముందలే చెప్పా, సాగనిస్తే ఇది పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. మీ లోకేష్ ప్రజల్లో పాదయాత్ర చేస్తే జగన్ పర్దాల్లో యాత్ర చేస్తున్నాడు. జగన్ సభకి జనాలు లేకపోతే మీ లోకేష్ సభకి ఏకంగా ప్రజలే నుంచునే పరిస్థితి లేకుండా పెద్ద ఎత్తున ఈరోజు మీరు తరలి వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభించాడు. ఆనాడు ప్రజలందరినీ కోరాడు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తెస్తానని. ఇప్పుడు ఏకంగా 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు ఉంటే ఏమైంది ఆ ప్రత్యేక హోదాని? ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ నేను నిలదీస్తున్నా. ఈ ఎంపీలు ఏ పనిలో ఉన్నారో తెలుసా మీకు? ఒక ఎంపీ బాబాయ్నే లేపేసి అరెస్ట్ కాకుండా ఢిల్లీలో ఉన్న పెదల్ని బతిమలాడుతున్నాడు. ఇంకొక ఎంపీ ఏకంగా జిప్పే తెరిసి మొత్తం దేశానికి చూపించాడు. 3 ఎంపీ యూట్యూబ్ వీడియో రీల్స్ చేస్తూ ఇంకా పూలేండియా అని అడుగు తినే పరిస్థితి ఈరోజు. 4 ఎంపీ కొడుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికితే పాపం ఆ కొడుక్కి బెయిల్ ఇప్పించే పనిలో 1 ఎంపీ ఉన్నాడు. ఇంకా చివరగా ఇంకొక ఎంపీ భార్య కొడుకు ఆడిటర్ ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే ఆ ఎంపీ ఏకంగా హైదరాబాద్ కి పారిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిశారు నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్ గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. జగన్ పాలన ఎంత చెత్తగుందో నేను చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళ సొంత శాసనసభ్యుడు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముస్తఫా గారు ఉన్నారు. ఆయనే ఏకంగా మున్సిపల్ మీటింగ్కి వెళ్ళి నేను ఎందుకు ఎమ్మెల్యే అయ్యాను అని బాధ వ్యక్తం చేశారు. కనీసం 100,000 రూపాయల పనులు
నేను చేయించుకోలేకపోతున్నాను, నాకు ఎందుకు ఈ పదవిని ముస్తఫా గారే చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూసాం. పాపం ముస్తఫా గారు బయట ఏడిశారు, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు రూమ్ లో కూర్చుని ఏడ్చే పరిస్థితి ఈ రోజు అందరూ చూస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు, ఎవరు సైకో జగన్ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ చూపించాడంట, మీరు బాగాలేదు మీరు బాగాలేదు మీరు బాగాలేదని. వాళ్ళందరూ బయటికి వెళ్ళి ఒకటి అనుకున్నారు, మీరు సరిగా పనిచేస్తే ప్రజలు బాగుంటారు సార్, ఎందుకు మమ్మల్ని దొబ్బుతున్నారని వాళ్ళు చెప్పే పరిస్థితి. ఏపీని పాత బీఆర్ లాగా మార్చాడు ఈ సైకో జగన్. 15 సంవత్సరాలు నిండిన అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడిని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు వైకాపా నాయకులు. ఆ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వెంకటేశ్వర రెడ్డిని ఎందుకయ్యా మా అక్కని ఇబ్బంది పెడుతున్నావు అడుగుతాం. ఇబ్బంది పెట్టిన తర్వాత ఏకంగా అమర్నాథ్ గౌడ్ని కొట్టి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ వైకాపా నాయకులు. కనీసం అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఈ సైకో జగన్ కి మనసు రాల. దానికి కారణం ఒకటే, అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ, అమర్నాథ్ గౌడ్ ఒక బడుగు బలహీన వర్గాలకి చెందిన పసిబిడ్డ. అంటే బడుగు బలహీన వర్గాలు అంటే ఎంత చిన్న చూపు, ఇదొక ఉదాహరణ మాత్రమే. అందుకే మా బీసీ సోదరుల కోసం మీ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎవరిని అసభ్యంగా మాట్లాడినా కించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళని బొక్కలో వేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారు అంటే ఒక భరోసా విధ్వంసం, చంద్రబాబు గారు అంటే సంపద సృష్టికర్త, జగన్ అంటే అప్పుల అప్పారావు. చంద్రబాబు గారు ఒక హీరో అయితే జగన్ ఒక జీరో.